కాలీఫ్లవర్ ఎగ్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు. ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఒక కప్పు, ఎగ్స్ 6 ఉడికించి పెట్టుకున్నవి, అలాగే ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్, క్యాప్సికం 1/2 తరిగి పెట్టుకున్నది, అలాగే టమాటో 2 తరిగి పెట్టుకున్నది, ఉల్లిపాయలు 1 తరిగి పెట్టుకున్నది, కొత్తిమీర రెమ్మలు 3 తరిగి పెట్టుకున్నవి, అలాగే నీళ్ళు తగినన్ని. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేడి చేసుకుందాం. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకొని ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. దాంతోపాటు టమాటో తరిగి పెట్టుకున్నది వేసి వేయించుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలయ పెట్టుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు కాస్త అతుక్కోకుండా బాగా వేగుతుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇందులో తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసి కలయి పెట్టుకుందాం. ఇలా ఉండగానే తీసి పెట్టుకున్న కారపొడి 1 టేబుల్ స్పూన్, వేసి బాగా కలయ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. దాన్ని బాగా కలయ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, దాంతోపాటు సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకుందాం, అంటే కొద్దిగా అన్నమాట, గ్రేవీకి సరిపడా. మనం పులుసు కావాలంటే ఏ విధంగా అయితే వాటర్ పోసుకుంటామో, అలాగే మీరు చూసి ఇది మునిగే వరకు అలాగే చిక్క పడే వరకు మనకు ఎంతైతే అవసరమవుతుందో అంత నీళ్ళు మాత్రమే
పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోవద్దు. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 2 మినిట్స్ మరగనిద్దాం. ఇప్పుడు బాగా మరుగుతోంది వాటర్, బాగా గ్రేవీగా తయారైంది. సో ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మనం ఉడకపెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేద్దాం. కాలీఫ్లవర్ ముక్కలు కొంతమంది పెద్దవిగాను కొంతమంది చిన్నవిగాను తింటూ ఉంటారు, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇవన్నీ వేసేసుకున్నాము, బాగా కలయ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పెట్టుకున్న 1/2 డజన్ ఎగ్స్ ఇందులో వేసేద్దాం. వేసి దానిని బాగా కలయ పెట్టుకుందాం. ఎగ్స్కి మనం కాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే ఇది ఉడికినప్పుడు ఎగ్ కూడా కర్రీ బాగా పడుతుంది, అందువల్ల మీరు ఎగ్స్ని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఉడకగానే బాగా పులుసు కూడా కొద్దిగా చిక్కపడింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. వేసి కాస్త కలయ పెట్టుకుందాం. సో చూసినట్లయితే మన కాలీఫ్లవర్ ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ కుర్మా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. కాలీఫ్లవర్ ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూసినట్లయితే ఎంత బాగుంది కదా, ఇది తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఈ కుర్మాని ఎక్కువగా చపాతి, పుల్కా అలాగే రోటీల్లోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.